తూర్పుగోదావరి జిల్లా కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ను మార్చేందుకు సన్నాహాలు చేస్తోంది వైసీపీ. నాలుగేళ్ల పాలన తర్వాత మేయర్ను మార్చేందుకు చట్టం వీలుండడంతో ఇప్పుడు మేయర్ను దించేందుకు ఎమ్మెల్యే ద్వారంపూడి పావులు కదుపుతున్నారు. టీడీపీ మేయర్ నాలుగేళ్ల పదవీ కాలం పూర్తవడంతో తన పంతం నెరవేర్చుకునేందుకు వ్యూహాలు మొదలుపెట్టారు. టీడీపీ వైసీపీ కార్పొరేటర్లతో కలిసి అవిశ్వాస తీర్మానం పెట్టాలని కలెక్టర్ నోటీసు ఇవ్వడంతో కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ పాలక వర్గంలో లుకలుకలు చాపకింద నీరులా మేయర్ పీఠానికి ఎసురు పెట్టాయి. మేయర్ను మార్చేందుకు ప్రయత్నాలు చకచకా జరిగిపోతున్నాయి. కాకినాడ మేయర్ శుంకర పావని పదవీ స్వీకారం చేసి నాలుగేళ్లు పూర్తయింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది టీడీపీ కార్పొరేటర్లు వైసీపీలోకి ఫిరాయించారు. చట్ట ప్రకారం నాలుగేళ్లు అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం లేకపోవడంతో మేయర్ శుంకర పావని పదవికి ఇబ్బంది రాలేదు. ఇప్పుడు అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం రావడంతో అదును కోసం ఎదురు చూస్తున్న వైసీపీ ప్రజాప్రతినిధులు టీడీపీ అసమ్మతి కార్పొరేటర్లు కొత్త మేయర్ను ఎన్నుకునేందుకు ప్రయత్నాలు వేస్తున్నారు. కాకినాడలోని 40వ డివిజన్ కార్పొరేటర్ శుంకర శివప్రసన్నను మేయర్గా ఎంపిక చేసే అవకాశం కనిపిస్తోంది. డిప్యూటీ మేయర్ పదవి వైసీపీ కార్పొరేటర్కు కట్టబెట్టేందుకు ఒప్పందం కుదిరినట్లు సమాచారం. బలాబలాల విషయానికి వస్తే కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్కు 2019లో ఎన్నికలు జరిగాయి. తెలుగుదేశం హయాంలో జరిగిన ఎన్నికల్లో 10 డివిజన్లలో వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు. బీజేపీకి 3 స్థానాలు దక్కాయి. ఇండిపెండెంట్లు 3 డివిజన్లలో నెగ్గారు. మిగిలిన 32 డివిజన్లలో టీడీపీ అభ్యర్థులు గెలిచారు. టీడీపీ కార్పొరేటర్ శుంకర పావని మేయర్గా ఎన్నికయ్యారు. అయితే 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడం, కాకినాడ ఎమ్మెల్యేగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎన్నిక కావడంతో కాకినాడ రాజకీయ పరిస్థితులు వైసీపీకి అనుకూలంగా మారిపోయాయి. టీడీపీ నుంచి వైసీపీలోకి దూకేశారు 21 మంది కార్పొరేటర్లు. తమను స్వతంత్రులుగా గుర్తించాలని ఎన్నికల అధికారికి కమిషనర్కు లేఖ రాయడం, అవిశ్వాసంపై నోటీసు ఇవ్వడం సంచలనం సృష్టించాయి. దీంతో అనూహ్యంగా కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్లో వైసీపీ బలం పెరిగిపోయింది. అయితే వైసీపీ ప్రయత్నాలపై ప్రస్తుతం మేయర్ పావని ఏం చేస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. పార్టీ నుంచి మద్దతు పొంది ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తారా లేక ఒంటరిగానే పోరాడతారా అనేది సస్పెన్స్ గా మారింది. అయితే మేయర్ మార్పుపై న్యాయపరంగా పోరాడేందుకు పావని వర్గం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.